రాజీవ్ ఆరోగ్యశ్రీ విస్తరణ పరిమితి 10 లక్షలకు పెంపు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీలో ఇక ఫ్రీ జర్నీ మహిళలకు ఉచిత ప్రయాణం మహాలక్ష్మి స్కీమ్ ని ప్రారంభించిన సీఎం డిసెంబర్ 9 తెలంగాణకు పండగ 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు హామీలు నిలుపుకుంటామన్న సీఎం తెలంగాణ అసెంబ్లీ వాయిదా ఈ నెల 14 వరకు వాయిదా ప్రమాణ స్వీకారం చేయించిన అక్బరుద్దీన్ కొత్త ఎమ్మెల్యేలతో తెలంగాణ అసెంబ్లీ కలకల ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు మొదట ప్రమాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీజేపీ అక్బరుద్దీన్ ఎదుట ప్రమాణం చేయమన్న ఎమ్మెల్యేలు అమరవీరుల స్తూపానికి నివాళి తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బీఆర్ఎస్ఎల్పీ మీట్లో నిర్ణయం తీర్మానానికి ఎమ్మెల్యేల ఆమోదం భట్టికి డిప్యూటీ సీఎం ఫైనాన్స్ ఉత్తమ్కి సివిల్ సప్లై నీటిపారుదల పొన్నంకి రవాణా శాఖ కేటాయింపు రాజనరసింహకు ఆరోగ్య శాఖ శ్రీధర్ బాబుకు ఐటీ శాసనసభ వ్యవహారాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆర్&బి శాఖ కేటాయింపు పొంగులేటికి రెవెన్యూ శాఖ సురేఖకు ఫారెస్ట్ సీతకకి పంచాయతీరాజ్ తుమ్మలకు వ్యవసాయ జూపలకి ఎక్సైజ్ శాఖలు కేటాయింపు ప్రొటెం స్పీకర్ ఎంపిక సరిగ్గా లేదు కాంగ్రెస్ సంప్రదాయాలు పాటించలేదు సీనియర్లను విస్మరించారన్న కిషన్ రెడ్డి గాంధీ భవన్లో సోనియా జన్మదినం కేక్ కట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి హాజరైన ఠాక్రే మంత్రులు నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం వాకర్తో నడిచిన మాజీ సీఎం త్వరలో కోలుకుంటారంటున్న వైద్యులు కేసీఆర్ వెంటే ఆసుపత్రిలో కేటీఆర్ అసెంబ్లీకి హాజరు కాని మాజీ మంత్రి మరో రోజు ప్రమాణం చేస్తానని క్లారిటీ ప్రతి కార్యక్రమానికి సమాచారం ఇవ్వాల్సిందే నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించను సంగారెడ్డి అధికారులకు జగ్గారెడ్డి సూచన భాగ్యలక్ష్మి టెంపుల్లో బీజేపీ ఎమ్మెల్యేల పూజలు కిషన్ రెడ్డితో భేటీ సన్మానించిన కేంద్ర మంత్రి రైతు బాంధవుడు జగన్ అన్నదాతల ద్రోహి చంద్రబాబు టీడీపీకి అధికారం కలే అంటున్న మోపిదేవి భారత్ సంకల్ప యాత్రకు నిర్మలా సీతారామన్ రెండు రోజులు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన ఏపీకి విచ్చేసిన కేంద్ర మంత్రి పెళ్లింట విషాద ఘటన ఫుడ్ పాయిజన్ తో మహిళ మృతి ఆరుగురికి అస్వస్థత శ్రీకాకుళం జిల్లా పెద్దబొడ్లూరులో ఘటన గూడూరు సచివాలయం సిబ్బంది చేతివాటం వరద బాధితులకు సాయంలో దోపిడీ కిలో సరుకులకు 700 గ్రాములే పంపిణీ కోయంబత్తూరుని వదలని వరద ఫ్లైఓవర్లను ముంచెత్తిన ఫ్లడ్ ప్రయాణికులకు తప్పని పాటలు అమెరికా భారత సైన్యం సంయుక్త విన్యాసాలు వజ్రప్రహార్ 2023 పేరిట నిర్వహణ డ్రైవర్గా మారిన మహారాష్ట్ర సీఎం ట్రాక్టర్ నడిపిన ఏకనాథ్ షిండే మహారాష్ట్రలో క్లీన్ లైన్స్ డ్రైవ్ ఈవెంట్